हेलो वेबर्स एंका चानल सब्सक्राइब चेसुकोलेदा अयिते वीडियो किंद उन्न सब्सक्राइब बटन पै क्लिक चेयंडि पक्कने उन्न बेल ऐकान नु कूडा पनिलो पनिगा कोट्टेयंडि ఎవరు అవునన్నా కాదన్నా తెలంగాణ ప్రకటించిన తర్వాత నుంచి ఇప్పటి వరకు వరుస పరాజయాలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్కు రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు అయ్యాకే జవసత్వాలు వచ్చాయి. ఆ పార్టీ కేడర్లో మళ్ళీ నూతనోత్సాహం కనిపిస్తోంది. దెబ్బ మీద దెబ్బ కొడుతున్న కేసీఆర్ను ఈసారి భారీగా దెబ్బతీయొచ్చన్న నమ్మకం ఆ పార్టీ కార్యకర్తల్లో కనిపిస్తోంది. త్వరలోనే రేవంత్ రెడ్డి పాదయాత్రను మొదలుపెట్టే ఆలోచనలో ఉన్నారు. ఆ పాదయాత్ర కనుక షురూ అయితే కాంగ్రెస్కు ఇక తిరుగుండదు అని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 2023 సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ను ఎదుర్కొని గెలుపు తీరాలకు చేరే ఛాన్సులు చాలా ఉన్నాయని చెప్పుకొస్తున్నారు. కానీ కాంగ్రెస్లోని కొందరు వ్యక్తులకు, మరీ ముఖ్యంగా కొందరు సీనియర్ నేతలకు మాత్రం ఈ పరిణామం జరగడం ఇష్టం లేనట్టు ఉంది. అందుకే రేవంత్ రెడ్డి వెనుక గోతులు తవ్వడం మొదలుపెట్టారు. రేవంత్ దూకుడుగా వెళ్లకుండా, ముందడుగు వేయకుండా, కేసీఆర్పై భీకర పోరు చేయకుండా ఆయన వెనుక భారీ కుట్రకు తెరలేపినట్టు కనిపిస్తోంది. ఆ కుట్ర ఫలితంగా రాబోయే ఎన్నికల్లో మళ్ళీ టీఆర్ఎస్ గెలిచేలా కాంగ్రెస్లోని ఓ వర్గం వాళ్ళు వ్యూహాన్ని రచిస్తున్నారు. ఇంతకీ తెలంగాణ రాజకీయాల్లో అసలు ఏం జరుగుతోంది? ఇప్పటికీ భారీ భారీ షాకులు తగులుతుండటంతో రాబోయే ఎన్నికల్లో గెలిచేందుకు కేసీఆర్ పనుతున్న వ్యూహం ఏంటి? రేవంత్ ఏం చేస్తే, కాంగ్రెస్ అధిష్టానం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే రాబోయే ఎన్నికల్లో సక్సెస్ అవుతారు అన్న వాటి గురించి ఓ లుక్కేద్దాం. గతేడాది నవంబర్ నెలలో జరిగిన దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్కు భారీ షాక్ తగిలింది. అనూహ్య రీతిలో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు గెలిచారు, ఎమ్మెల్యే అయ్యారు. ఆ తర్వాత జరిగిన జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కేసీఆర్ పార్టీకి పరాభవమే ఎదురైంది. ఇంతవరకు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో నామమాత్రపు స్థానాలకే పరిమితమైన బీజేపీ అనూహ్యంగా గులాబీ పార్టీలో గుబులు రేపింది. అన్ని స్థానాల్లోనూ అభ్యర్థులను పోటీలో పెట్టి టీఆర్ఎస్లో కలవరం రేపింది. ఊహించని రీతిలో సీట్లను గెలుచుకొని గులాబీ దళానికి కాషాయ పార్టీ జిలక్కిచ్చింది. ఆ తర్వాత కాస్త దూకుడు తగ్గిన నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఓడిపోయినా టీఆర్ఎస్కు సరైన ప్రత్యామ్నాయం బీజేపీయే అన్న అభిప్రాయానికి ప్రజలు వచ్చేలా ఆ పార్టీ చేయగలిగింది. కానీ ఇంతలోనే రేవంత్ రూపంలో బీజేపీకి పోటీ ఏర్పడింది. కొద్ది నెలల క్రితమే ఆ పార్టీకి రేవంత్ రెడ్డిని పీసీసీ అధ్యక్షుడిగా నియమిస్తూ కాంగ్రెస్ జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం వల్ల తెలంగాణలో అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. 2023 ఎన్నికల్లో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్టుగా ఎన్నికలు జరుగుతాయని ముందుగా అంతా ఊహించారు. కానీ రేవంత్ రూపంలో ఈసారి త్రిముఖ పోరు తప్పదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అదేంటి, రేవంత్కు అంత స్టామినా ఉందా అని ఆయనంటే గిట్టని వాళ్ళు ప్రశ్నించవచ్చు. గులాబీ పార్టీ అభిమానులు తిట్టుకొనవచ్చు. కానీ ఎవరు అవునన్నా కాదన్నా కేసీఆర్కు సరైన ప్రత్యామ్నాయం రేవంతే అని ఇప్పుడు కాదు, ఆయన టీడీపీలో ఉన్నప్పుడే తెలంగాణ సమాజం భావించింది. అనవసరంగా కేసీఆరే ఆయన టార్గెట్ చేసి మరీ ఆ అభిప్రాయాన్ని క్రియేట్ చేశారని చెప్పవచ్చు కూడా. ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి దుక్కున్నప్పుడు ఆయనలో భయం ఏ కోసనా లేకపోవడం, కేసీఆర్ నీ ఎంత చూస్తా అని తొడగొట్టి మీసం మెలిసి సవాల్ చేయడం ఇప్పటికీ అందరికీ గుర్తే. టీడీపీ ఎమ్మెల్యేలను, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కేసీఆర్ ఏమైనా ఉత్తిపుణ్యానికి తీసుకున్నారా? నిజంగా వాళ్ళు బంగారు తెలంగాణ కోసమే ఆ పార్టీలో చేరారా? ఏ ప్రలోభాలు చేయలేదా అన్న ప్రశ్నలకు గులాబీ పార్టీ నుంచి సరైన సమాధానాలు ఉండవు. ఒక ఎమ్మెల్యే పార్టీ మారుతున్నాడు అంటే అతనికి అన్ని విధాలుగా లాభాలను చూసుకునే పార్టీ మారుతాడు. అదే విషయం రేవంత్ కూడా చర్చించడానికి వెళ్ళాడు. కానీ టీఆర్ఎస్ ట్రాప్ చేసి మరీ సీసీ కెమెరాలు ఫిక్స్ చేయడంతో దొరికిపోయాడు. కొన్నాళ్ళు జైల్లో ఉన్నాడు. ఆ తర్వాత పార్టీ మారాడు. కాంగ్రెస్లోకి ఎంట్రీ ఇచ్చిన తరుణాలకే సుదీర్ఘ నిరీక్షణ అనంతరం రేవంత్ పీసీసీ అధ్యక్షుడు అయ్యాడు. ఆయన్ను పీసీసీ అధ్యక్షుడిని చేస్తే నిరాహార దీక్ష చేస్తా, గాంధీ భవన్ ముందు ఉరేసుకుంటా వంటి ఎన్నో బెదిరింపులు వచ్చినా కాంగ్రెస్ అధిష్టానం లెక్క చేయలేదు. చంద్రబాబు మనిషి అని, ఓటుకు నోటు కేసు ఉందని చాడీలు చెప్పినా లెక్క పెట్టలేదు. కారణం, అలా డిమాండ్ చేసిన వాళ్ళంతా ఒకటి రెండు నియోజకవర్గాలకే పరిమితమైన వాళ్లే. గట్టిగా ఒక జిల్లా అంతటా అభ్యర్థులను గెలిపించే సత్తా వాళ్లకు లేదు. రాష్ట్ర వ్యాప్తంగా అభిమాన గణం లేదు. వాళ్ళ జిల్లాలో కాకుండా వేరే జిల్లాలో మీటింగ్ పెడితే చూసేందుకు తండోపతండాలుగా జనాలు కూడా రారు. కానీ రేవంత్కు ప్రాంతాలకు అతీతంగా అభిమానులు ఉన్నారు. యూత్లోనూ ఆయనంటే అట్రాక్షన్ ఉంది. అందుకే కాంగ్రెస్ వెనకడుగు వేయలేదు. దాని ఫలితం ఇప్పుడు కనిపిస్తోంది కూడా. తెలంగాణ వచ్చిన ఈ నెలలో సీఎం కేసీఆర్ నేతృత్వమైన గజ్వెల్లో భారీ బహిరంగ సభ పెట్టి కేసీఆర్కు సవాల్ విసిరిన సంఘటనలు ఉన్నాయా? రేవంత్ పగ్గాలు చేపట్టాకే అది సాధ్యమైంది. ఇప్పుడు రేవంత్ ముందున్న ఏకైక లక్ష్యం వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ను ఓడించాలి, టీఆర్ఎస్ను భారీగా దెబ్బకొట్టాలి. అందుకు ఏం చేయాలి అన్న దానికి రేవంత్ దగ్గర చాలా ప్లాన్లు ఉన్నాయి. ఆ ప్లాన్లను వరుసగా అమలు చేస్తూ వస్తున్నారు కూడా. మొన్నటికి మొన్న జిల్లాల వారీగా బహిరంగ సభలను ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ కేడర్లో నూతన ఉత్తేజాన్ని రగిల్చారు. మొన్నటి వరకు దూకుడుగా ఉన్న బీజేపీ కొంత సైలెంట్ అవ్వడంతో బీజేపీ టీఆర్ఎస్ ఒక్కటే అన్న అభిప్రాయం కూడా జనాల్లో కలుగుతోంది. గల్లీలో తిట్టుకున్న వాళ్లే ఢిల్లీలో చట్టాపట్టాలు వేసుకుంటారంటూ జనాలు తెలుసుకుంటున్నారు. అందుకే కాంగ్రెస్ వైపు, రేవంత్ వైపు జనం మలుతున్నారు. జిల్లాల వారీగా సభలను ఏర్పాటు చేస్తున్న తరుణంలోనే రేవంత్ ముందు హుజూరాబాద్ ఉప ఎన్నికలు వచ్చాయి. ఆ ఎన్నికలే ఇప్పుడు కాంగ్రెస్లో కల్లోలాన్ని సృష్టిస్తోంది. నిజానికి చెప్పుకోవాలంటే రేవంత్ ఓ మంచి నిర్ణయమే తీసుకున్నారు.
బలహీన అభ్యర్థిని ఎన్నికల్లో నిలబెట్టి కాంగ్రెస్ అభిమానులు కూడా ఈటలకు మద్దతు ఇచ్చేలా మండలాల్లోని కాంగ్రెస్ నేతలను కూడా రేవంత్ ఆదేశాలు జారీ చేశారు. ఆ వ్యూహం ఫలించడంతో ఈటల భారీ మెజార్టీతో గెలిచారు. టీఆర్ఎస్ కు భారీ షాక్ తగిలింది. రేవంత్ కనుక అలాంటి నిర్ణయం తీసుకోకుండా గట్టి అభ్యర్థిని నిలబెట్టి ఉంటే సీన్ రివర్స్ అయ్యేది. ప్రతిపక్షాల మధ్య ఓట్లు చీలిపోయి టీఆర్ఎస్ అభ్యర్థి గెలిచేవాళ్ళు. దాన్ని సాగుగా తీసుకుని ఎవరు ఎన్ని కుట్రలు చేసినా టీఆర్ఎస్ వెంటే కేసీఆర్ వెంటే జనం ఉన్నారన్న అభిప్రాయాన్ని గులాబీ పార్టీ ప్రజల్లో భ్రమింపజేసేది. వచ్చే ఎన్నికల్లో కూడా ఆ రెండు పార్టీలకు టీఆర్ఎస్ ని ఎదుర్కొనే దమ్ము లేదని ప్రచారం చేసేవాళ్ళు. రేవంత్ సరైన నిర్ణయం తీసుకున్నారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు గులాబీ పార్టీ కాస్త డీలా పడిపోయింది. రాబోయే ఎన్నికల్లో తమకు గట్టి దెబ్బ తగలక తప్పదా అన్న ఆందోళన నెలకొంది. గత ఎన్నికల్లోనే చంద్రబాబును బూచిగా చూపించి మళ్లీ ఆందోళన పెత్తనం కావాలా, కాంగ్రెస్ రూపంలో మళ్లీ చంద్రబాబు తెలంగాణ మీదకు వస్తున్నాడు అని ప్రచారం చేయడంతో జనాలు టీఆర్ఎస్ ను భారీ మెజార్టీతో గెలిపించారు. ఇప్పుడు ఆ పప్పులు ఉడకవు. కాంగ్రెస్ నుంచి బీజేపీ నుంచి గట్టి పోటీని ఎదుర్కోక తప్పదు. ఇక అసలు విషయానికి వస్తే అన్నీ తెలిసి కూడా హుజూరాబాద్లో కాంగ్రెస్ ఓటమికి రేవంత్ బాధ్యత వహించాలి అంటూ ఆ పార్టీ సీనియర్ నేతలు అని చెప్పుకునే వాళ్ళు విమర్శలు గుప్పిస్తున్నారు. రేవంత్ను పిసిసి అధ్యక్షుడిగా చేస్తే ఏదో అద్భుతాలు జరుగుతాయన్నారు కదా, ఏం జరిగింది అంటూ సెటైర్లు వేస్తున్నారు. కాంగ్రెస్లోని రేవంత్ వైరి వర్గం ఒక్కటవుతోంది. మళ్లీ కాంగ్రెస్ అధిష్టానానికి రేవంత్పై ఫిర్యాదులు చేస్తున్నారు. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేస్తామంటూ కూడా కోమటిరెడ్డి వంటి వాళ్ళు ప్రకటనలు ఇస్తున్నారు. కాంగ్రెస్ నేతల్లోని ఈ అనైక్యతే ఇంతకాలం వరుస పరాభవాలు పొందడానికి కారణమయ్యాయి. ఇప్పుడు రేవంత్ వచ్చిన తర్వాత పార్టీలో నూతన తోజం వచ్చినా సీనియర్ల ముసుగులో ఓ సెక్షన్ వాళ్ళు మాత్రం రేవంత్ వెనుక భారీ కుట్రకు తెరతీస్తున్నారు. ఇటీవలే క్రమశిక్షణ కమిటీ వైస్ చైర్మన్ పదవి నాకొద్దంటూ ఓ సీనియర్ నేత రాజీనామా చేశారు. ఆయన రాజీనామా వెనుక ఈ సీనియర్ నేతలతో పాటు గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డికి ఆత్మీయుడిగా ఉన్న ఓ వ్యక్తే కారణమంటున్న వార్తలు వినిపిస్తున్నాయి. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ బలపడి టీఆర్ఎస్ గట్టి పోటీ ఇచ్చే పరిస్థితి వస్తే ఊహించని రీతుల్లో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే రేవంత్ సీఎం అవుతారు. ఆ పరిణామం కొందరికి ఇష్టం లేదు. టీఆర్ఎస్ఏ మళ్లీ గెలిచినా పర్లేదు, కానీ రేవంత్ సీఎం అవ్వకూడదన్నది వాళ్ళ ప్లాన్. అందుకే కాంగ్రెస్ పార్టీలో అంతర్గత వారు జరుగుతూ ఉండాలి. రేవంత్ బలం నామమాత్రమే, రేవంత్ బలం అనేది గాలి బుడగే అన్న అభిప్రాయం జనాల్లో రావాలి. రేవంత్ మాటలకే కానీ ఆయనకు ఓట్లు రాలవు అన్న ప్రచారం జరగాలి. రేవంత్పై కేంద్ర నాయకత్వం నమ్మకం పోవాలి. ఆయన పాదయాత్ర చేయకుండా అడ్డుకోగలగాలి. అదే జరిగితే రాబోయే ఎన్నికల్లోగా కాంగ్రెస్ బలపడదు. ఫలితంగా బీజేపీ వర్సెస్ కేసీఆర్ అన్న కోణంలో ఎన్నికలు జరుగుతాయి. సగటు కాంగ్రెస్ అభిమాని కేసీఆర్కు అయినా ఓటు వేస్తారు, కానీ బీజేపీకి అస్సలు వేయరు అన్నది అంచనా. ఫలితంగా కేసీఆర్ మళ్లీ సీఎంగా గెలుస్తారు. ఇది కాంగ్రెస్లోని రేవంత్ వెనుక జరుగుతున్న కుట్ర. దీన్ని ఎదుర్కొని ప్రజల్లోకి వెళ్లడం రేవంత్ ముందున్న అతిపెద్ద టాస్క్. సొంత పార్టీలోని వాళ్లే చేస్తున్న విమర్శలు తట్టుకుని ప్రజల్లో నెగ్గడం అంత సాధారణ విషయం కాదు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఏ నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి ఎలా ఉంది, ఏ అభ్యర్థి అయితే రాబోయే ఎన్నికల్లో విజయం సాధ్యం అన్న లెక్కలను రేవంత్ ఇప్పుడు తీస్తున్నారు. ప్రత్యర్థి బలాలు ఏంటి, మన పార్టీ బలహీనతలు ఏంటి అన్న వాటి గురించి రేవంత్ ఆరా తీస్తున్నారు. త్వరలోనే రాష్ట్రమంతటా పాదయాత్రకు ప్లాన్ చేస్తున్నారు. పాదయాత్ర షురూ చేసేలోపే సొంత పార్టీలోని వైరి వర్గాన్ని రేవంత్ సైలెంట్ చేయగలగాలి. వాళ్ల నోళ్లను ఊయించడమో లేక పార్టీ నుంచి బహిష్కరించడమో చేస్తేనే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి బాగుంటుంది, విజయం సాధ్యం అవుతుంది. నియోజకవర్గం దాటి జిల్లా పరిధులు దాటి నెగ్గలేని వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీలో మేము సీనియర్లం అని చెప్పుకుంటూ వస్తున్నారు. అలాంటి వాళ్లను రేవంత్ దారిలోకి తెచ్చుకుంటేనే భవిష్యత్తులో ఆయన భవిష్యత్తే కాదు కాంగ్రెస్ భవిష్యత్తు కూడా బాగుంటుంది. ఇదండి పిసిసి అధ్యక్షుడు రేవంత్ వెనుక జరుగుతున్న కుట్ర. ఏం చేస్తే రేవంత్ బలం పెరుగుతుంది, రాబోయే ఎన్నికల్లో పార్టీ పరిస్థితి ఎలా ఉంటుంది అన్న వాటికి సంబంధించిన వివరాలు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికర వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. హలో వ్యూవర్స్, ఏంటి మీరు ఇంకా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను కూడా పనిలో పనిగా కొట్టేయండి.